హాయ్ వ్యూవర్స్, ఇది మనం లెనోవో నుంచి తెప్పించిన ల్యాప్టాప్ అన్నమాట, ఐడియా ప్యాడ్ 320. అనమాట ప్రైస్ అంతా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఈ పక్క చూసిన లెనోవో బ్రాండింగ్ ఉంది, పై ఇక్కడ ఎటువైపు చూసినా మాకు ఏదైతే కింద స్టిక్కర్స్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా మోడల్ నెంబర్ చూసుకుంటే ఐడియా ప్యాడ్ 320 15 IKB అన్నమాట. ఇది వచ్చేసి మనకు 3 మోడల్స్ చూసినట్లయితే డాస్, అదేవిధంగా మైక్రోస్ విండోస్లో మళ్ళీ వచ్చి మనకు 2 మోడల్స్ ఉన్నాయన్నమాట. 4 GB గ్రాఫిక్స్, 2 TB హార్డ్ డిస్క్, అదేవిధంగా 1 TB హార్డ్ డిస్క్, 2 GB గ్రాఫిక్స్ అనమాట. ఇవి వేరియస్ ప్రైస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను బుక్ చేసిన మాత్రం మనకు 52,490 రూపీస్ అని మెన్షన్ చేశారు అన్నమాట ప్రైజు. కాకపోతే మనం బుక్ చేసిన 45,000 సంథింగ్ అయితే మనకు పడింది. ప్యాకేజ్ కంటెంట్ చూసుకుంటే మనకు ల్యాప్టాప్ కంప్యూటర్ సిస్టమ్ 1 యూనిట్, అదేవిధంగా బ్యాటరీ అడాప్టర్ 1 యూనిట్, మాన్యువల్ పవర్ కార్డ్ అని చెప్పారు. ఇవన్నీ మెన్షన్ చేశారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని సర్వీస్ పాయింట్స్ మెన్షన్ చేశారు. మనం ఇప్పుడు సీల్స్ ఆల్రెడీ బ్రేక్ చేసాం కాబట్టి మనకి ఒక బాక్స్ అయితే ఉంది ఇక్కడ. ఈ బాక్స్ మనకు చూస్తుంటే మనకు పవర్ కార్డ్ ఇచ్చారనమాట. ఈ పక్కన పెడతాం, పక్కన పెట్టి మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ కొన్ని పేపర్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఇది చూసుకుని మనకు ఫస్ట్ మాన్యువల్ ఎక్కడెక్కడ ఏ పోర్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి మనకు మెన్షన్ చేశారు అనమాట. అదేవిధంగా మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ కానీ ఇది పెద్ద బుక్ అనేది పేపర్, పెద్ద పేపర్లు మనకు అన్ని ఇచ్చారు అనమాట. ఎలా ప్లగ్ చేయాలనేది మనం చూస్తున్నట్టే ఇలా ఇచ్చేస్తారు పేపరు. ఈ పేపర్ మనం పక్కన పెట్టేద్దాం. ఇంకో పేపర్ ఏదో వచ్చింది, ఆ పేపర్ చూద్దాం మనం. ఇక్కడైతే మనకు మనం చూసినట్లయితే మనకి ఇక్కడ లెనోవో అని రాసింది. అదేవిధంగా ఇక్కడ టెలిఫోన్ లిస్ట్ ఉందన్నమాట, ఏ కంట్రీకి ఏ లిస్ట్ అయితే ఉందన్నమాట, ఏ కంట్రీకి ఏ నెంబర్ అని చెప్పేసి మనం చూసుకుంటే మనకు ప్రతి చాలా కంట్రీస్ అయితే మెన్షన్ చేశారు. చాలా కంట్రీస్ ఉన్నాయి. మనం చూసుకుంటే దగ్గర ఒక 100 కంట్రీస్ పైన ఉన్నట్టున్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకు చాలా కంట్రీస్ అయితే మనకు యూనిట్ ఉంది. యూనిట్ బయట తీద్దాం, వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ ఇంకా దీంట్లో ఏం లేదు, గో బెండ్ ఉందన్నమాట. పక్కన పెట్టాలి బాక్స్, బాక్స్ పక్కన పెట్టేసి మనం యూనిట్ అయితే బయట తింటాం. ఇది ఫ్రెండ్స్ యూనిట్ మనం చూసినట్లయితే మనకు లెనోవో బ్రాండింగ్ అనేది ఇక్కడ ఉందన్నమాట. అది వచ్చి ఇది వచ్చి మనకు మొత్తం ప్లాస్టిక్ బిల్డ్, దీంట్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వదు. ఎందుకంటే మనకు ఈ ప్రైస్లో మనకు ఇది ఒక మోడలే ఉందని చెప్పచ్చు. అందుకే ఇంకోటి యాసర్లో ఒక మోడల్ ఉంది, కాకపోతే కొంచెం అది కొంచెం పెద్దది ఉంటుంది అన్నమాట. ఈ ప్రైస్ చూసుకో మనకు ఫస్ట్ ఇక్కడ ర్యాపర్ అయితే ఉంది. ర్యాపర్ రిమూవ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు చాలా సర్టిఫికేషన్ చాలా పొందింది అన్నమాట. ఫస్ట్ చెప్పాలంటే డిస్ప్లే గురించి చెప్పుకోవాలి. ఇది డిస్ప్లే వచ్చి మనకు యాంటీ గ్లేర్ డిస్ప్లే, ఫస్ట్ ల్యాప్టాప్ యాంటీ గ్లేర్ డిస్ప్లే వచ్చింది మీడియం బడ్జెట్లో. అది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ బ్రాండింగ్ అనేది ఉంది. బ్యాక్ ఇచ్చి స్పీకర్ గిల్స్ ఉన్నాయి, 2 స్పీకర్ గిల్స్ ఉన్నాయి ఈ పక్క ఇక్కడ. అదేవిధంగా చూస్తుంటే మనకి ఇక్కడ ఫ్యాను, అదేవిధంగా కొన్ని గిల్స్ అవుతాయి. ఇప్పుడు మనకి సైడ్ చూద్దాం. రైట్ సైడ్ చూసుకుంటే మనకు ఓన్లీ డివిడి పోర్ట్ మాత్రమే ఉంది, ఇంకేం లేవు. అదేవిధంగా లాక్ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ రిసెట్ పిన్ పెట్టుకొని రిసెట్ చేసుకోవచ్చు అనమాట, ఏమైనా లాక్ అయినప్పుడు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ పవర్ కార్డ్ పోర్ట్ ఉంది. అదేవిధంగా చూసుకుంటే మనకి ఇక్కడ ల్యాన్ పోర్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి HDMI పోర్ట్ ఉంది. నెక్స్ట్ 2 3.0 పోర్ట్స్ ఉన్నాయి, మన USB 3.0. అదేవిధంగా మనకి హెడ్ఫోన్ జాక్, అదేవిధంగా టైప్ సి పోర్ట్, అదేవిధంగా SDXC పోర్ట్, మెమరీ కార్డ్ పోర్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చి మనకు ఇక్కడ LED ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. ఇవి మనకు పవర్ ఇండికేషన్, అదేవిధంగా మనం చూసుకున్నాం మనకు ఇక్కడ బూట్ ఇండికేషన్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఈ LED వచ్చి మనకు పవర్ ఇండికేషన్. నెక్స్ట్ ఓపెన్ చేద్దాం, ఓపెన్ చేసి మనం చూద్దాం అనమాట ల్యాప్టాప్ ఎలా ఉందో. ల్యాప్టాప్ చూసుకుందాం, నెక్స్ట్ మనం చూద్దాం. కొన్ని చాలా బటన్స్ ఉన్నాయి, కొన్ని కీబోర్డ్ చాలా కాంపాక్ట్ ఉంది, చిన్నదిగా ఉందన్నమాట. ఎక్స్ట్రా కొన్ని బటన్స్ తీసేసారు మనకు, కొన్ని ఎక్స్ట్రా ఫంక్షన్స్ అయితే ఇచ్చారు దీంట్లో. అదేవిధంగా కొంచెం మనకు Intel i5 7th gen అనమాట. ఇది Intel i5 7th gen, ఇక్కడ చూసుకుంటే Intel i5 7th gen. అదేవిధంగా చూసుకుంటే మనకు ఇక్కడ నివిడా గ్రాఫిక్స్ అనమాట. ఇది ఒక మంచి నివిడా వచ్చేసి మనకు 940MX, ఇది DDR5 గ్రాఫిక్స్. అదేవిధంగా DDR4 RAM. ఇక్కడ మన టైప్ సి పోర్టు, ఇది వచ్చేసి 3.1 జనరేషన్ అనమాట. టైప్ సి పోర్ట్ అనేది మనకి మనకు హై స్పీడ్ వైఫై ఉంది, స్టైలిష్ డిజైన్ ఉంది. ఫస్ట్ మనం బూట్ చేసే ఎలా ఉంది చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకు సింగిల్ కెమెరా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మైక్స్ ఉన్నాయన్నమాట. అదేవిధంగా కెమెరా LED అయితే ఉంది. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కీబోర్డ్ ఉంది. కీబోర్డ్లో చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మౌస్ ప్యాడ్ ఉంది అన్నమాట. మౌస్ ప్యాడ్, అదేవిధంగా మనకు ఇక్కడ
కీబోర్డ్ అయితే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది పవర్ ఆన్ బటన్, అదేవిధంగా మనకి ఇక్కడ మీడియా కంట్రోల్స్ కానివ్వండి, అదేవిధంగా న్యూ బ్లాక్స్ కానివ్వండి, ఇవన్నీ ఇలా మనకి డీటెయిల్గా ఇచ్చారనమాట. ఇక మనకు చూసుకున్నట్లయితే మనకు న్యూ జనరేషన్ అనమాట, ఇలా నో బ్రాండింగ్ అయితే ఉంది. ఇది ఒక న్యూ జనరేషన్ ల్యాప్టాప్ కాబట్టి మనం చూసుకుంటే విండోస్ 10 మాత్రమే యూజ్ చేయగలుగుతాం. విండోస్ 10లో కూడా మనకు కొత్త కొత్త అంటే 2017 సెప్టెంబర్ తర్వాత రిలీజ్ అయిన వర్షన్ మాత్రమే విండోస్ 10లో యూజ్ చేయగలుగుతాం. దాని కింద వర్షన్ నేను యూజ్ చేయాలి అన్నమాట, ఎందుకంటే దాని కింద వర్షన్ యూజ్ చేస్తే మనకి ఈ డ్రైవర్స్ పనిచేయవు, మనకు మౌస్ డ్రైవర్స్ పనిచేయవు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇంకా డిస్ప్లే విషయంకి వస్తే, మనకు డిస్ప్లే చూసుకుంటే యాంటీ గ్లేర్ డిస్ప్లే, ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. యాంటీ గ్లేర్ డిస్ప్లే అంటే మనకు ఎండ్లు కానీ అదేవిధంగా చూసుకుంటే మనకు యాంటీ గ్లేర్ డిస్ప్లే అంటే మనకి ఎందుకని చెప్తుంటే మనకు ఎండ పడినప్పుడు కానివ్వండి, అదేవిధంగా మిగతా అప్పుడు మనకు ఇబ్బంది ఉండదు. మనం ఫస్ట్ మనం బూట్ చేద్దాం. ఫస్ట్ బూట్ చేసిన మనకు ప్రోడక్ట్ ఎలా ఉందని చెప్తాం అనమాట. ఫస్ట్ బూట్ చూస్తే మనకు ఎలా ఉందని చూస్తామన్నమాట. ఫస్ట్ బూట్ చూసుకుంటే మనకు లెనోవో వచ్చింది. దాని తర్వాత మనకు చూసుకుంటే మనకు బూట్ అయింది మనకు లోడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం హూస్ గోయింగ్ టు యూజ్ దిస్ పీస్ అని. ఫస్ట్ మనకి ఇదే వచ్చిందనమాట. ఫస్ట్ మనం చూసుకున్నాం ఫస్ట్ యాప్ చూసుకున్నది మనకు మేమైతే చేద్దాం. నెక్స్ట్ కూడా చేసి మనం చూసుకుంటే మనకు నెక్స్ట్ వెళ్ళి మనకు క్రియేటర్ సూపర్ మెమరబుల్ పాస్వర్డ్ ఉంది. బూట్ స్క్రీన్ అయితే ఇలా ఉంటుందో మనకు ఫస్ట్ బూట్ స్క్రీన్ మనకు ఇక్కడ చూసుకుంటే రీసైకిల్ బిన్, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ మాత్రం వచ్చాయి. అదేవిధంగా చాలా ఆప్షన్స్ అయితే వచ్చింటాయి ఇప్పుడు, ఎందుకంటే మనకు మనం యూజ్ చేస్తున్న వర్షన్ మనకు కొంచెం వచ్చేసి మనకు అప్డేట్లు ఉండవు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో కొత్త వర్షన్లో మనం 30 కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే మనకు ఉన్నాయి. ఇదిగాక మనం డిస్ప్లే డ్రైవర్, అదేవిధంగా మనం అవన్నీ మనకు అప్డేట్లు వస్తాయన్నమాట. చూసారా చాలా స్టఫ్ ఉంది, డౌన్లోడ్ చేసిన స్టఫ్ చాలా ఉందన్నమాట. ఫస్ట్ మనం కెమెరా చూసుకున్నాం, కెమెరా ఇంటర్ఫేస్ ఎలా ఉందో. కెమెరా చూసుకుంటే మనకు ఇక్కడ చూసారా కెమెరా ఇండికేషన్ లైట్ అయితే మనకు కలుగుతుంది. అదేవిధంగా కెమెరా చూసుకుంటే మనకు చూసుకుంటే మనకి ఇక్కడ మనకు కెమెరా లొకేషన్ ఎలా ఉంది. మనం కెమెరా చూసుకుంటే మనకు కెమెరా ఆఫ్ చేస్తాం. నేను ఇందాక పాత్ యాడ్ చేయడం మర్చిపోయాను, అందువల్ల మనకు చూపలేదు. పాత్ యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ చూసారా జియో ఉంటుంది. పాత్ యాడ్ చేసుకుంటే మనకు పాత్స్ వచ్చాయన్నమాట. మనం చూసుకుంటే CDEFG అని వచ్చింది ఇక్కడ పార్టీషన్ అది API. నెక్స్ట్ చూసుకుంటే అది ఎలా ఉంటుందో పార్టీషన్ చేయడం. ఏమో చూసుకుంటే మనకు 400 GB, అదేవిధంగా 300 GB, 700, అదేవిధంగా 200, 230, మొత్తం 830 GB మనకు వస్తుందన్నమాట మన 1 TB హార్డ్ డిస్క్లో. నెక్స్ట్ మనకు దీని స్పెసిఫికేషన్ చూద్దాం. మనం ప్రాపర్టీస్లోకి వెళ్తే మనకి ఇక్కడ 8 GB గ్రాఫిక్స్ ఉంది, అదేవిధంగా మనకు ఐఫై 7 ప్రాసెసర్ ఉంది, 2.5 GHz క్లాకింగ్ స్పీడ్, అదేవిధంగా 2.7 మనకి GHz టర్బో స్పీడ్ అనమాట. టర్బో అదేవిధంగా 64 bit ప్రాసెసర్. మనం చూసుకుంటే మనకు లైసెన్స్ కూడా ఉంది, మనం నెట్ కనెక్ట్ చేసుకుంటే మనకు యాక్టివేషన్ అయితే అయిపోతుంది అనమాట. ఇది దీనికి మొత్తం విండోస్ 10 హోమ్ 2018 మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఆల్ రైట్స్ ఉంది. మనం దీనికి మనకు అప్డేట్స్ చేయాలి, అప్డేట్స్ వచ్చాయని చూద్దాం. ఫస్ట్ వైఫై కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసిన తర్వాత మాకు చూద్దాం మనకు అప్డేట్స్ ఏమైనా వచ్చాయో. చాలా కంటెంట్ ఉంది, డౌన్లోడ్ చేయాల్సింది. ఎంతవరకు డౌన్లోడ్ అవుతుంది తెలియదు, చూద్దాం ఒకసారి. అప్డేట్ అనేది ఇక్కడ వెళ్తే మనకు మొత్తం వైట్లో ఉంది. చాలా అప్డేట్స్ రావాలి మనం చూస్తున్నట్టయితే. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో
మనం చూసుకుంటే మనకి ఇక్కడ బేసిక్ యాప్స్ కొన్ని ఇన్స్టాల్ చేశాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే బేసిక్ యాప్స్ చూసుకున్నట్లయితే ఒకటి విఎల్సీ కానివ్వండి, గూగుల్ క్రోమ్ కానివ్వండి, ఫ్రీ డౌన్లోడ్ మేనేజర్ మనకి బేసిక్ యాప్స్ కొన్ని ఇన్స్టాల్ చేశాను. అదేవిధంగా డ్రైవర్స్ని అప్డేట్ చేశాను అనమాట. డ్రైవర్స్ని అప్డేట్ చేసిన తర్వాత మనకు దీంట్లో ఒక ఇంకొక ప్రత్యేకమైన ఫీచర్ అయితే ఉంది. మొత్తం బ్రైట్నెస్ తగ్గించేసామంటే మనకు లాస్ట్ పాయింట్ మనకు స్క్రీన్ అనేది మొత్తం పూర్తిగా అయిపోతుంది అనమాట. స్క్రీన్ బ్రైట్నెస్ అనేది ఎల్సీడి బ్రైట్నెస్ ఒక రవ్ ఇంక్రీజ్ చేసుకుంటే మనకు ఇలా ఉంటుంది అనమాట. ఫుల్ బ్రైట్నెస్ చూసుకుంటే మనకి ఇంత బ్రైట్గా ఉంటుంది. మనం మీడియాలో పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఒకసారి ఒక వీడియో క్వాలిటీ కానీ అదే ఆడియో క్వాలిటీ కానీ చెక్ చేద్దాం. మనం ఇంట్లో చూసుకున్నట్టయితే మనకు 4K వీడియో ప్లే చేద్దాం. 4K వీడియో అది ఉంది కానీ 4K వీడియో ప్లే చేస్తే మనకి రైట్స్ అని కాపీ రైట్స్ క్లెయిమ్ ఏమైనా వద్దామని భయం వస్తుంది. నెక్స్ట్ చూపిస్తాను, కాకపోతే కొంచెం కొంచెం ప్లే చేసి చూపిస్తాను. గాడ్ ఆఫ్ వార్ అది అనమాట. ఇది ఇంట్రో మనకు హెచ్ఆర్ 10 కంపారిజన్ ఉంది ఇది. ఇది మనకు అదేవిధంగా సౌండ్, మీరు సౌండ్ చూసి సౌండ్ కూడా చూసారు. కాకపోతే నేను ఇంకొక సౌండ్కి మనం ఒక ప్లే చేద్దాం ఏదైనా వీడియో. మాకు ట్యాబ్లెట్ ప్లే చేద్దాం. మనం చూసుకుంటే మనకు వాల్యూమ్ అనేది మనకు ఇంకా ఫుల్ లేదనమాట. ఫుల్ లేదు. అదేవిధంగా ఫుల్గా అయితే లేదు. మనం ఫుల్ చేద్దాం. ఇది లెఫ్ట్ సైడ్ స్పీకర్ ఇది వస్తుంది అనమాట. అదేవిధంగా రైట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు నేను ఇది మిగతా డీటెయిల్స్ మనకు అర్థం అవుతాయి. చూసుకుంటే మనకు సిపియు అనేది చూసుకుంటే మన క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకు 2.5 వరకు మామూలుగా ఉంటుంది. అదేవిధంగా 2.7 అంటే మనకు ఇది ఎక్స్టెండెడ్ బూస్ట్ టర్బో బూస్ట్ అనమాట. మనకు సిపియు చూసుకుంటే మనకు 1 GHz 1.5 GHz మధ్యలో మనకు నార్మల్ యూసేజ్లో ఉంది. అదేవిధంగా మెమరీ వచ్చేసి మనకు ఓఎస్ 2.9 GB యూజ్ చేస్తుంది. ఓఎస్ కదా 5 GB మనకు ఖాళీగా ఉంది. అదేవిధంగా డిస్క్ చూసుకుంటే 13% డిస్క్ యూజ్ చేస్తుంది. అదేవిధంగా వైఫై రన్ అవుతుంది. బ్లూటూత్ జీపీ చూసుకుంటే మనకు 1% ఇంటర్ జీపీ రన్ అవుతుంది. నివిడా వచ్చేసి మనకు 0% రన్ అవుతుంది అనమాట. అంటే మనం గ్రాఫిక్స్ వర్క్ ఏమి చేయట్లేదు యాక్చువల్ చెప్పాలంటే. అదేవిధంగా ఇంకా ఇది మొత్తం ఇది చూసుకున్నట్లయితే మనకు L1, L2, L3 క్యాచెస్ ఇలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనకు యాప్ హిస్టరీ, స్టార్ట్అప్, యూజర్స్ డీటెయిల్స్. యూజర్స్లోకి వెళ్తే మనకి ఇప్పుడు టాస్క్ మేనేజర్ రన్ చేస్తాం. అడ్మినిస్ట్రేటర్ రన్ ప్రోగ్రామ్కి మనకు 792 MB అవుతుంది అనమాట. ఈ సర్వీసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఉండేవి. నెక్స్ట్ చూసుకుంటే మనము చెప్పాలంటే చూసుకుంటే మనకు అడాప్టర్ అనేది కొత్తగా ఇచ్చారు. అడాప్టర్ ఇది అడాప్టర్ పిన్ చూసుకుంటే మనకు మొత్తం దీనికే ఇచ్చారు. మనకు సపరేట్గా పాత లెనోవో అడాప్టర్స్ లాగా కాకుండా బాక్స్ ఇవ్వలేదు. మొత్తం దీంట్లో మనకు మొబైల్ అడాప్టర్ లాగా ఇచ్చారనమాట, మొబైల్ ఛార్జర్ లాగా. నెక్స్ట్ ఉంది ఈ పిన్ చూసి ఇప్పుడు ఈ పిన్ కూడా చేంజ్ చేశారు. ఈ పిన్ చూసుకుని మనకు నోకియా ఓల్డ్ పిన్ గుర్తు వస్తుంది. రైట్, ఈ పిన్ అయితే ఇలాగ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి కొంచెం మరి అంత లాంగ్ అయితే లేదు, లెంత్ అయితే లేదు, బట్ 1.5 మినిట్స్ 2 మినిట్స్ ఉంటుంది, సరిపోద్ది. ఇది పక్కన పెట్టదు. నెక్స్ట్ వచ్చుకుంటే మనకు ల్యాప్టాప్, అదేవిధంగా బాక్స్ అయితే ఇదన్నమాట.